రఘురామ ఎఫ్ఐఆర్ లో సంచలనం ఏ టూ ఏ త్రీగా ఆ రెండు ఛానళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజుపాయ్ కేసులకు సంబంధించిన విచారణ కొనసాగుతోంది ఈ క్రమంలో సిఐడి అధికారులు రఘురామకృష్ణం రాజుపాయ్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఆయనపై ఎఫ్ఐఆర్ పన్నెండుపై రెండు వేల ఇరవై ఒకటి నమోదు చేసిన అధికారులు ఆయనపై పలు సెక్షన్ల క్రింద అభియోగాలు నమోదు చేశారు రఘురామకృష్ణం రాజుపై నూట ఇరవై నాలుగు ఏ నూట యాభై మూడు బి ఐదు వందల ఐదు ఐపిసి నూట ఇరవై బి సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసిన సిఐడి అందులో ఏ వన్గా రఘురామకృష్ణం రాజు ఏ టూగా టీవీ ఫైవ్ ఏ త్రీగా ఏబిఎన్ ఛానళ్లను పేర్కొన్నాయి సిఐడి డిఐజీ ఎంక్వైరీ రిపోర్ట్ ఆధారంగా కేసు నమోదు చేశారు రఘురామకృష్ణంరాజుపై అభియోగాలను ఎఫ్ఐఆర్లో పొందుపరిచిన సిఐడి ప్రభుత్వంపై విద్వేషాలను రెచ్చగొట్టేలా రఘురామ వ్యాఖ్యలు చేస్తారని పేర్కొంది ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీసేలా రఘురామ వ్యాఖ్యలు ఉన్నాయని అలాంటి వ్యాఖ్యలతో ప్రజలను రెచ్చగొట్టారని సిఐడి స్పష్టం చేసింది అలాగే కులమత వర్గాలను టార్గెట్ చేసుకుని రఘురామకృష్ణంరాజు వ్యవహరించారని పేర్కొంది టీవీ ఫైవ్ ఏబిఎన్ ఛానళ్లతో కలిసి ప్రభుత్వంపై రఘురామ కుట్ర చేసినట్టు పేర్కొన్న సిఐడి ఆయన కోసం ప్రత్యేక స్లాట్లు కేటాయించారని ఆరోపించింది రఘురామకృష్ణంరాజుతో కలిసి ప్రభుత్వం టీవీ ఛానళ్లు విషం చిమ్మాయని అలాగా పక్కా పథకం ప్రకారమే రఘురామకృష్ణం విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని అభియోగాలు చేసింది రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా రఘురామకృష్ణరాజు కుట్ర చేస్తారని పేర్కొంది హైదరాబాద్లోని రఘురామకృష్ణంరాజు నివాసానికి వెళ్లిన ఏపీ సిఐడి అధికారులు ఆయన్ను అక్కడే అదుపులోకి తీసుకుని మంగళగిరిలోని సిఐడి కార్యాలయానికి తరలించారు రాత్రంతా ఆయన్ను వివిధ కోణాల్లో విచారించిన అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఇదిలా ఉంటే తన అరెస్ట్ అక్రమమని బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రఘురామకృష్ణంరాజు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు రెండు వేల పంతొమ్మిదిలో నరసాపురం నుంచి వైఎస్ఆర్సీపీ ఎంపీగా విజయం సాధించిన కనుమూరి రఘురామకృష్ణంరాజు గత కొంతకాలంగా ప్రభుత్వంపై సీఎం వైఎస్ జగన్ ఇతర ముఖ్య నేతలపై విమర్శలు చేస్తున్నారు ప్రతిరోజు రాజధాని రచ్చబండ పేరుతో మీడియా సమావేశం నిర్వహిస్తూ ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నారు మూడు రాజధానులు ఇసుక పాలసీ మద్యపాన నిషేధం కరోనా నియంత్రణ ప్రభుత్వ సలహాదారులు ఇలా అన్ని అంశాల్లో ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఇటీవల ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు దీంతో ఆయనపై ఏపీలో పలుచోట్ల కేసులు నమోదయ్యాయి ఇదిలా ఉంటే తనకు బెదిరింపు కాల్సి వస్తున్నాయని ప్రాణానికి హాని ఉందని కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని లోక్సభ స్పీకర్ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు దీంతో ఆయనకు కేంద్రం వై కేటగిరీ భద్రతను కేటాయించింది అయితే కేంద్ర బలగాలతో భద్రత కేటాయించినప్పటికీ ఆయన ఇటు ఏపీకి కానీ అటు హైదరాబాద్కి కానీ రావడం లేదు మే పద్నాలుగవ తేదీ తన పుట్టినరోజు కావడంతో ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాదు నివాసానికి వచ్చారు విషయం తెలుసుకున్న ఏపీఎస్సీఆర్డీ అధికారులు హైదరాబాద్ వెళ్లి రఘురామకృష్ణం రాజును అదుపులోకి తీసుకున్నారు